తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ గారికి ఫిర్యాదు చేశారు ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నాయకులు. వివరాల్లోకి వెళ్తే ఎం పద్మ అనే మహిళ సైదాబాద్లోని ఇంద్రప్రస్థా కాలనీలో నివాసం ఉంటున్న పి సుప్రజారెడ్డి ఇంట్లో కేర్ టేకర్గా పనిచేస్తుంది. జూన్15న ఉదయం సుప్రజారెడ్డి బంధువులు నలుగురు కలిసి కులం పేరుతో దూషిస్తూ అమానుషంగా తనపై దాడి చేశారని, ఇష్టం వచ్చినట్లు కొట్టి ఇంటి నుండి బయటికి గెంటి వేశారని, చంపేస్తామని బెదిరించడంతో తాను భయపడి సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. అయితే ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం కేసులు పెట్టారు, కానీ కేసులు బుక్ అయి నెల రోజులు కావస్తున్నా మలక్పేట్ ఏసీపీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కాబట్టి సుప్రజారెడ్డి బంధువులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి కృష్ణవేణి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి యాదగిరి, పాకాల అశోక్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గంగం శివశంకర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గుంటి విజయబాబు, బండి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ జైబీ. నేను షెడ్యూల్ కాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ స్టేట్ ప్రెసిడెంట్ స్టాలిన్ కృష్ణవేణి అంటారు నన్ను. గత నెల 15వ తారీఖు రోజు సుప్రియారెడ్డి కమ్ వాళ్ళ ఫ్యామిలీ పైన అట్రాసిటీ కేసు ఫైల్ చేశాము. ఇంతవరకు దా కేసు వివరాల గురించి ఎలాంటి నిర్ణయం కానీ ఇంకా తీసుకోలేదు. ఈ అమ్మాయి పద్మ అని చెప్పేసి ఎస్సీ, ఆ అమ్మాయి ఆ పిల్లల్ని ఆ ఇంట్లో ఉన్న పిల్లల్ని పట్టుకోవడానికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న కోడల పైన కోపము, అక్క ఎవరికి చూపించలేక ఆ పిల్లని దారుణంగా కొట్టి హింసించి గొంతు పిసికి నానా హింసలు పెట్టారు. ఆ పిల్ల ఓర్చుకోలేక భరించలేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అప్పటి వరకు మాకు ఈ విషయాలు ఏమి తెలియదు. సో ఈ అమ్మాయి ఎలాగైతే ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందో అప్పుడు కూడా మేము ముందుకు వచ్చాము. కాబట్టి ఖచ్చితంగా ఈ అట్రాసిటీ కేసుని దృష్టిలో పెట్టుకొని చిన్న అమ్మాయి ఇంత ధైర్యంగా పోలీస్ స్టేషన్కి తమ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ దగ్గర కూడా వచ్చి మాట్లాడుతుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను భర్తను ఇంతగానం తిట్టి నాకు పెళ్లి కాకుండా చేస్తామని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు, కాబట్టి మీరే న్యాయం చేయాలి అని చెప్పేసి అని మా దగ్గర చెప్పింది. కాబట్టి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ ఎంత బడాబాబులు ఉన్నా సరే వదిలిపెట్టేది లేదని గట్టిగా మనవి చేస్తున్నాను. జైపీ. ఈరోజు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుక్ అయినటువంటి గత నెల 15వ తారీఖున జూన్15వ తేదీన అట్రాసిటీ కేసు నమోదైంది. మరి ఆ యొక్క కేసుకు సంబంధించి అమ్మాయి బాధితురాలు పద్మ అనే అమ్మాయికి ఇంతవరకు కూడా ఏసీపీ గారి ద్వారా ఎటువంటి న్యాయం జరగలేదు. దాని కొరకు మేమందరము ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ తరఫున ఈరోజు జిల్లా నాయకులము, మరి అలాగే రాష్ట్ర మహిళా నాయకురాలు స్టాలిన్ కృష్ణవేణి గారు, మరి అదేవిధంగా హైదరాబాద్ అధ్యక్షులు గుంటి విజయబాబు గారు, మేడ్చల్ అధ్యక్షులు దాసరి యాదగిరి గారు, ప్రధాన కార్యదర్శి పాకాల అశోక్ గారు, అదే రంగారెడ్డి జిల్లా నాయకులు చేపూరు శంకర్ గారు, మరి అలాగే హైదరాబాద్ ట్రెజరర్ మా బండి శ్రీను గారు, వినోద్ గారు, అలాగే సంగం మహేష్ గారు, మరి అందరం కూడా ఈరోజు ఇక్కడ అంబర్పేటలో ఉన్నటువంటి డీసీపీ రమేష్ గారిని కలిసి మరి యొక్క కేసు మీద ఎలాంటి విచారణ చేపట్టడం లేదని చెప్పేసి మేము ఆయనకు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ అమ్మాయికి అన్యాయం జరిగినట్టయితే మేము ఇక్కడే రేపు మేము పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ఇక్కడ విచ్చేసి ధర్నా చేస్తామని చెప్పి డీసీపీ గారికి చెప్పడం జరిగింది. మరి ఆయన కూడా లేదు, రేపు నేను ఏసీపీ గారితో మాట్లాడి మీ కేసు యొక్క పూర్వపరాలు మొత్తం తీసుకొని అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చేస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన హామీ ఇచ్చినందుకు మేము ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. మరి అదే ఇంకొక 2-3 రోజుల్లో తక్షణమే అరెస్టు చేయనట్టయితే మరి ఇక్కడే పెద్ద ఎత్తున మేము రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క అట్రాసిటీల మీద పోరాటం చేస్తామని చెప్పి మేము ఈ యొక్క మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న గత నెలలో మరస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇరిగి రమేష్ అనే ఒక మా సొసైటీ నాయకుడి మీద ఒక బాలరెడ్డి అనే వ్యక్తి మరి ఆయన కూడా దుర్భాషలాడడం జరిగింది. మరి ఆ యొక్క కేసు విచారణ కూడా మరి ఇంతవరకు పూర్తి కాలేదు. తక్షణ అరెస్టులు అని చెప్పేసి
సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పేసి ఎన్నో వాట్సాప్ ద్వారా టీవీల ద్వారా ప్రచారం చేస్తున్నారు, కానీ మరి అవి పోలీస్ స్టేషన్కి వచ్చే వరకు ఎందుకు అమలు కావడం లేదని చెప్పి మేము ఈ విధంగా ఈ మీడియా ద్వారా మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మరి ఈ యొక్క పోలీసులు పట్టించుకున్నట్లయితే మరి మేము ముఖ్యమంత్రి స్థాయిలో కూడా తీసుకెళ్ళి మరి ఈ యొక్క కేసు గురించి మాకు న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నా పేరు గంగం శివశంకర్, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు. జై భీమ్. ఉదయగడ్డ పద్మ, ఈ రోజుల నుంచి కేసు పెట్టినప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు స్పందించినటువంటి రోజులు దాఖలు లేవు. అమ్మాయి తరపు నుంచి ఈ రోజు నుంచి మేము ఆమె వెంట ఉంటుంది. ఈ కేసు సంబంధించినంత వరకు ఎవరి పరిరక్షణ ఉందో చూసుకొని కూడా వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు మీ అమ్మాయికి సపోర్ట్ చేసుకుంటూ ఇంత దూరమైనా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇన్ని రోజులు జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి గురించి పట్టించుకోకుండా మీ సార్లు తిరిగినా కూడా అమ్మాయి ఏకంగా ఉంది, ఒంటరిగా ఉన్న మహిళలు చూసి వాళ్ళకు దండించండి. ఈరోజు ఈ పరిస్థితిని తీసుకొచ్చినటువంటి ఉండవలను అరెస్ట్ చేయకుండా ఇంత నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళ మాత్రం ఇమీడియట్లీ సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అమ్మాయి కోసం, దాని గురించి మాకు పూర్తి వివరాలు ఇవ్వాల్సిన అవసరం డిపార్ట్మెంట్కి ఉంది. దాని గురించి మేము దళిత సైన్యం నుంచి పూర్తి అయ్యేంత వరకు కేసు నిర్ధారణ జరిగేంత వరకు మేము వెంటి ఉంటే అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జరగాలి జరగాలి.